కోవిడ్ రోగులను టీడీపీ నేతలు పరామర్శించకుండా అడ్డుకోవడం కోవిడ్ రోగులను టీడీపీ నేతలు పరామర్శించకుండా అడ్డుకోవడం దారుణమన్నారు కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎం లింగారెడ్డి టీడీపీ నేతల ఆసుపత్రుల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు వారింట్లో వారిని కూడా బయటకు వెళ్లనీయకుండా పోలీసులను కాపలా పెట్టారు కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవటాన్ని వైసీపీ ప్రభుత్వం నేరంగా భావిస్తోందని లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి వస్తూ అక్కడే క్యారమ్స్ లాంటి ఆటలు ఆడటం నేరం కాదని టీడీపీ నేతలు వెళితే తప్పవుతుందా అని లింగారెడ్డి ప్రశ్నించారు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పేషెంట్లతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు వైద్యం కానీ బెడ్లు కానీ ఆక్సిజన్ కానీ వెంటిలేటర్లు మిగతా భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించే దానికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు తర్వాత శాసనమండలి సభ్యులు పోవాలనుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఉదయమే అందరినీ కూడా అక్కడ కోవిడ్ సెంటర్ దగ్గరికి పోకుండా అవసరం చేయడం జరిగింది ప్రభుత్వము చేస్తున్నటువంటి ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నాయా లేదా ప్రజలకు సరిపోయిన లేదని కనుక్కునేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా మాకందరికి కూడా మా పార్టీకి ఉంది అందులో తప్పేముంది వాళ్ళ సాధుబాధకాలు తెలుసుకుంటాం ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాం మేము చేయగలిగింది ఏంటంటే మేము చేస్తాం ఇంకా ప్రైవేటు డాక్టర్లకు కానీ ఎవరికైనా చెప్తాం హాస్పిటల్లో చేర్పిస్తాం అదే మేము చేసేటువంటి పని వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాం అంటే నాయకులు కూడా వచ్చినారంటే ఈ కోవిడ్తో ప్రాణ పోగొట్టుకునేంత ప్రమాదం ఏం లేదనేటువంటి ఒక విశ్వాసం అనేది వాళ్ళలో కలుగుతుంది రాజకీయ పార్టీగా సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా మేము చేయాల్సిన పని అది చేస్తూ ఉంటే ఎందుకు పోలీసులు అడుగుంటున్నారు అంటే మేము పోతే వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళ యొక్క చేతకానితనం కానీ పేషెంట్లు మాకు చెప్తారు బయటకు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి మమ్మల్ని పోనీయకుండా చేయడం జరుగుతూ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పోయినాడు ఆయన ఆయన పోయి పేషెంట్లతో మాట్లాడినాడు క్యారమ్ బోర్డు కూడా వాళ్ళతో ఆడినారు మరి వాళ్ళకు ఒక చట్టం మాకు ఒక చట్టం అని అడుగుతున్నాం మేము పోయి మాట్లాడితే ఏం తప్పు ఉంది అంటే ప్రజలను మాకు దూరం చేస్తారా కరోనా బాధితులు మాకు దూరం చేస్తారా వాళ్ళ యొక్క వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి హక్కు మాకు లేదా మేము మాట్లాడితే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత పేషెంట్లను బాగా చూసుకోవాల్సిన బాధ్యత మరణాలను లేకుండా చేయాల్సిన బాధ్యత ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా కాబట్టి ప్రతి విషయంలో కూడా మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది మీరు చూసినారు మొన్న రఘురామకృష్ణారావు రాజు అరెస్ట్ కానీ లేకపోతే దూల్పాల రవీంద్ర కానీ లేకపోతే మిగతా మా అధ్యక్షుడు ఎరంనాయుడు గారు అరెస్ట్ కానీ లేకపోతే కుల్ల రవీంద్ర అరెస్ట్ కానీ అంతకుముందు జేసీ దివాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ కానీ ఇప్పుడు ఈయన పైన బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె మాజీ శాసనసభ్యుడు పైన కేసులు పెట్టి వేధించడం కానీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము కరోనా బాధితులు కోరేది ఒకటే మీరు ధైర్యంగా ఉండండి ఆత్మస్థైర్యంతో ఉండండి పక్కన ఎవరైనా పేషెంట్లు చనిపోయేటప్పుడు మాకు కూడా అదేవిధంగా వస్తుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు దయచేసి మీరు పక్కన ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు తీవ్రంగా ఉండేటప్పుడు మీరు భయపడద్దు కాబట్టి వాళ్ళ విషయం వేరు వాళ్ళ కేసు వేరు వాళ్ళ తీవ్రత వేరు మీ తీవ్రత వేరు కాబట్టి పేషెంట్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రజాస్వామికంగా మమ్మల్ని అక్కడ పోయేదానికి అనుమతించకపోవడాన్ని దాని గురించి మాట్లాడడానికి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము చట్టాల ఉల్లంఘన వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పించుకొని అంతా బాగుందని మసిపుసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం.